ఐవీఎస్ గుడ్ ఆఫ్టర్నూన్. టీవీ ఫైవ్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మార్కెట్స్ లో ఒక వీక్ ట్రెండ్ కొనసాగుతుంది. అంతర్జాతీయ మార్కెట్ నుంచి వస్తున్న మిశ్రమ నెగిటివ్ సంకేతాల నేపథ్యంలో మన మార్కెట్స్ లో కూడా అమ్మకాలు ఒత్తిడి బాగా ఎక్కువగా ఉంది. ఇవాళ 10,646 ఈజ్ ఇంట్రాడే హై. అక్కడి నుంచి ఆల్మోస్ట్ 100 పాయింట్ దాకా పతనం మనకు కనిపించింది. లాస్ట్ 15-20 మినిట్స్ లో సెల్ ఆఫ్ బాగా ఇంటెన్సిఫై అయింది. ఒక దశలో 10,585-10,590 లెవెల్స్ దగ్గర నిఫ్టీ ఉండేది. అక్కడి నుంచి ఒక 45-50 పాయింట్స్ దాకా లాస్ట్ 15-20 మినిట్స్ లోనే క్రాక్ అవడం చూస్తున్నాం. 10,540 ఆర్డ్ లెవెల్స్ దగ్గర ప్రస్తుతం నిఫ్టీ డేస్ లో దగ్గర కోట్ అవుతూ వస్తుంది. ఎస్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీ బాగా వీక్ అవుతుంది. బ్యాంకింగ్ రిలేటెడ్ స్టాక్స్ లో అమ్మకాలు ఒత్తిడి బాగా పెరిగింది. కొద్ది కాలం నుంచి మనకు కన్సాలిడేషన్ ఫేజ్ ఉంది. ఒక టైట్ రేంజ్ లో మార్కెట్స్ ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. 40-50 పాయింట్స్ రేంజ్, హార్డ్లీ చెప్పాలంటే ఒక 70-80 పాయింట్స్ రేంజ్ లో. బట్ ఇవాళ కొద్దిగా రేంజ్ వీక్ అవుతున్నట్టే కనిపిస్తుంది. బట్ స్టిల్ 10,500 మార్క్ పైన నిఫ్టీ ఉంది కాబట్టి కొద్దిగా సెంటిమెంట్ ఫ్యాక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేబీ ఎంత ఫాల్ ఉండకపోవచ్చు ఏమో అన్న ఒక ఇది కనిపిస్తుంది. బట్ ఇవాళ కూడా 10,500 లెవెల్స్ కనుక బ్రేక్ అవుతే మేబీ కొద్దిగా షార్ట్ టర్మ్ లో వీక్నెస్ ఎగ్జిబిట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ ఎఫ్ఎంసీజీ, ఐటీ, మెటల్, ఫార్మా రంగ కౌంటర్స్ లో కొద్దిగా గెయిన్స్ ఉన్నాయి. బట్ ఇటువైపు వస్తే ఆటో, మీడియా, పిఎస్యూ బ్యాంక్స్, రియాలిటీ రంగ కౌంటర్స్ లో అమ్మకాలు ఒత్తిడి బాగా ఎక్కువగా ఉంది. పిఎస్యూ బ్యాంక్ స్టాక్స్ లో మనకి ఓబీసీ, బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలహాబాద్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, డీసీబీ, ఇండియన్ బ్యాంక్ లాంటి స్టాక్స్ అన్ని 5-10% దాకా క్షీణించాయి. అటువైపు ఐటీ స్టాక్స్ లో కూడా మనకి కొద్దిగా గెయిన్స్ ఉంది. టెక్ మహీంద్రా, హెచ్సిఎల్ టెక్, టీసీఎస్, ఇన్ఫోసిస్ లాంటి స్టాక్స్ లో ఒక 2-3% దాకా గెయిన్స్ ఇవాళ చూస్తున్నాం. ఐటీ కొద్దిగా ఫార్మాటెడ్ స్టాక్స్ లోనే ఇవాళ కొద్దిగా యాక్టివిటీ మనకు కనిపిస్తుంది. అదర్ దాన్ దట్ పోకర్న 20% దాకా ఇవాళ పెరిగింది. ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ 15% దాకా పెరిగింది. ఈ మధ్యకాలంలో బాగా బీటెన్ డౌన్ అయిన స్టాక్స్ లైక్ ఎస్ఎంఎస్ ఫార్మా ఒకటి, ఆర్ఎస్డబ్ల్యూఎం, లింకన్ ఫార్మా, గోవా కార్బన్ లాంటి స్టాక్స్ లో 3-5% దాకా గెయిన్స్ చూస్తున్నాం. అటువైపు వీక్ అవుతున్న స్టాక్స్ లో చూస్తే టాటా మోటార్స్ ఒక 4% దాకా నష్టపోయింది. ఆయిల్ రిలేటెడ్ అంటే చమురు ధరలు బాగా తగ్గిన నేపథ్యంలో ఆ బెనిఫిట్ ని తీసుకున్న ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్, పెయింట్ రిలేటెడ్ స్టాక్స్ లో ఇవాళ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. దాంతో హెచ్పీసీఎల్, ఇండిగో, బెర్జర్ లాంటి స్టాక్స్ లో 4-5% దాకా వీక్నెస్ ఉంది. అటు నిరుత్సాహక త్రైమాసిక ఫలితాలను ప్రకటించిన అవంతి ఫీడ్స్ ఎస్పెషల్లీ ఇవాళ ఒక 10-11% దాకా నష్టపోయింది. ఈ సెక్యూరిటీ అండ్ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ, ఎస్ఐఎస్ లాంటి కంపెనీ కూడా ఇవాళ ఒక 5% దాకా వీక్నెస్ అవడం చూస్తున్నాం. ఇప్పుడే మనకు కనిపిస్తుంది ఇండెక్స్ లో ఐఓసీ ఒకటి, కోల్ ఇండియా ఒకటి, అలాంటి స్టాక్స్ అన్ని కూడా 2-3% దాకా వీక్నెస్ ఎగ్జిబిట్ అవుతుంది. ఇది ఇప్పటిదాకా ఉన్న మార్కెట్ స్నాప్ షాట్. అన్లీస్ అలాంటి వ్యూతో ఉన్నట్టు తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ బోత్ ఆఫ్ యూ సార్. ఇంతకాలం ఒక కన్సాలిడేషన్ ఫేజ్ లో మార్కెట్స్ ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. దీపావళి మనం అనుకున్నాం, ఆ ఫేజ్ కూడా అయిపోయింది. డైరెక్ట్ యాక్షన్ లోకి మనం వచ్చేసాం. మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ అన్ని కూడా రిజల్ట్స్ ప్రకటించేసి ఉన్నాయి. కొద్ది గొప్ప కొన్ని చిన్న కంపెనీస్ మాత్రం ఉన్నాయి. బట్ ఓవరాల్ గా ఎలా చూస్తారు పిక్చర్? అండ్ మ్యూచువల్ ఫండ్స్ ఫ్లో ఇంట్రెస్టింగ్ గా ఉంది. రిటైల్ ఇన్వెస్టర్ పార్టిసిపేషన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. సో రిజల్ట్స్ పెద్ద గొప్పగా లేవనేది ఒక నెగిటివ్ ఫ్యాక్టర్ అయితే, రిటైల్ ఇన్వెస్టర్ సెంటిమెంట్ అంత వీక్ గా లేదనేది ఒక పాజిటివ్ ఫ్యాక్టర్ ఉంది. ఈ రెండు పరిగణలోకి తీసుకుంటే ఎలా మనం మార్కెట్స్ ని చూడొచ్చు? యా, బేసికలీ మ్యూచువల్ ఫండ్ ఇన్ఫ్లోస్ కి కారణం చాలా అగ్రెసివ్ సేల్స్ పుష్ అండి. ఇంటర్మీడియరీస్, అది ఇండివిజువల్ లెవెల్లో ఇండిపెండెంట్ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ కానివ్వండి, లేకపోతే త్రూ బ్యాంకింగ్ ఛానల్స్ కానివ్వండి, సో లాట్ ఆఫ్ అగ్రెసివ్ సేల్స్ పుష్ అనేది జరిగింది. రీసెంట్లీ మనం చూసాం అడ్వర్టైజ్మెంట్స్ కూడా, యూనో మ్యూచువల్ ఫండ్ సై అని చెప్పి లాస్ట్ 6 మంత్స్ టు 1 ఇయర్ లో చాలా అగ్రెసివ్ యాడ్ క్యాంపెయిన్. సో అవేర్నెస్ అనేది డెఫినెట్లీ బాగా పెరిగింది. ఎందుకంటే మనకి 2-3 ఇయర్స్ నుంచి పెద్దగా గోల్డ్ రిటర్న్స్ ఇవ్వలేదు, రియల్ ఎస్టేట్ ఈస్ అవుట్ ఆఫ్ రేంజ్ ఫర్ మెనీ స్మాల్ పీపుల్. సో అది ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ పీస్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ చాలా పాజిటివ్ అండి మార్కెట్స్ కి లాంగ్ రన్ లో సస్టైన్ అవ్వాలంటే. రెండోది మనకి రిజల్ట్ సీజన్ ఆల్మోస్ట్ క్లోజ్ అవుతుంది అండ్ మనకి 10,000 దరిదాపుల దగ్గర నుంచి ర్యాలీ ఏదైతే 10,600 దాకా వెళ్ళిందో డెఫినెట్లీ యూనో ఒక 6% దాకా మనకి పెరిగింది కాబట్టి కొద్దిగా అది కరెక్షన్ అనేది తప్పకుండా అవ్వాలి. సో దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని అనుకుందాం అండి. రాబోయే రోజుల్లో డెఫినెట్లీ ఇది సెక్టర్ స్పెసిఫిక్ అండ్ డెఫినెట్లీ స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే రిజల్ట్ సీజన్ కరెంట్లీ అయితే అయిపోయింది, కొద్దిగా మాక్రోస్ కూల్ డౌన్ అయినాయి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆయిల్ ప్రైజెస్ కానివ్వండి, ఆర్ రూపీ డాలర్ అరౌండ్ 73 అక్కడ పెద్దగా క్షీణించలేదు అక్కడి నుంచి. సో ఇవన్నీ కూడా కొద్దిగా స్ట్రాంగ్ ఫ్యాక్టర్స్ ఫర్ ద మార్కెట్ టు బి రిలేటివ్లీ పాజిటివ్ అనే చెప్పాలి.
ఇంకోటి మనకి పెట్రోల్ అండ్ డీజిల్ రేట్స్ కూడా డొమెస్టిక్ లాస్ట్ 10 to 15 డేస్ ఆర్ క్లోజ్ టు 20 డేస్ దాకా కంటిన్యూస్లీ కొద్ది కొద్దిగా పడ్డాయి. సో ఐ థింక్ ఈ ఊరట కలిగించే పాజిటివ్స్ మాక్రోస్ పరంగా బాగానే ఉన్నా ఇక్కడ నుంచి మాత్రం ర్యాలీ ఇన్ జనరల్ ఉండదండి. ఎందుకంటే మనకి స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఎక్కువ కనిపిస్తుంది. కొన్ని రంగాలకి చెందిన షేర్స్ మనం ఇప్పటికీ అవాయిడ్ చేయాలి, లైక్ ఎన్బిఎఫ్సిస్, ప్రైవేట్ బ్యాంక్స్. చిన్న పుల్ బ్యాక్ వచ్చింది కానీ ఐ డోంట్ థింక్ ఇట్స్ గోయింగ్ టు సస్టైన్. అందులో కూడా సెలెక్టివ్ గా ఉండాలండి. బట్ కెమికల్ ఫైనాన్స్ స్పెషాలిటీ కెమికల్స్ ఒక రంగం చాలా ఎక్సలెంట్ రిపోర్ట్ ఎక్సలెంట్ రిజల్ట్స్ పోస్ట్ చేసింది. మెజారిటీ ఆఫ్ ద కంపెనీస్ ఆ వర్గానికి చెందిన అన్ని కూడా ఎక్సలెంట్ రిజల్ట్స్ పోస్ట్ చేశాయి. అలాగే మనకి ఎఫ్ఎన్సీజీలో 1 or 2 కంపెనీస్ హావ్ గివెన్ గుడ్ రిజల్ట్స్. సో ఇటువంటి స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఉంటుంది కాబట్టి వెయిట్ చేయండి, తొందరపడాల్సిన అవసరం లేదు. రాబోయే 3 to 6 months అంటే నెక్స్ట్ ఇయర్ జూన్ లోపల ఆపర్చునిటీస్ వచ్చినప్పుడల్లా ఫండమెంటలీ స్ట్రాంగ్ రిజల్ట్స్ డిక్లేర్ చేసిన వాళ్ళవి 2-3 ప్రైస్ పాయింట్స్ లో కొనుక్కోండి, లేకపోతే 6 months దాకా ఎస్ఐపి చేయడం బెటర్. ఓకే, అటు వీక్ అవుతున్న స్టాక్స్ లో విఎస్టీ డీలర్స్ ఒకటి 10% దాకా నష్టపోయింది. మనం గతంలో కూడా అనుకున్నాం విఎస్టీలో కొద్దిగా పర్ఫార్మెన్స్ తగ్గుతుంది, ట్రాక్టర్ సేల్స్ ఇంతకాలం చాలా మెరుగ్గా ఉన్న కంపెనీకి ట్రాక్టర్ సేల్స్ తగ్గడం ప్రధానంగా నెగిటివ్ అంశం అని చెప్పి కొద్దికాల క్రితం మనం చాలా స్పష్టంగా గురించి మాట్లాడుకున్నాము. 10% దాకా ఇవాళ వీక్నెస్. ఇండియా సిమెంట్స్ ఒక 6% దాకా నష్టపోయింది. జెటైర్ బేస్ ఇవాళ రిజల్ట్స్ ఉన్నాయి, 5% దాకా కోల్పోయింది. అటు కావేరీ సీడ్స్, తిరుమల వాటర్ బేస్ లాంటి స్టాక్స్ కొద్దికాలం ఈ మధ్యకాలం కొద్దిగా బాగా పెరిగినాయి. అవన్నింటిలో కూడా కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. ఇక మీరు ఎలాంటి టెక్నికల్ వ్యూతోన్నారు? లాస్ట్ ఒక 15-20 మినిట్స్ నుంచి సెల్ ఆఫ్ బాగా ఇంటెన్సిఫై అయింది. పీక్ నుంచి ఇంటర్డే హై నుంచి ఆల్మోస్ట్ 100 పాయింట్ దాకా కోల్పోయింది. బ్యాంక్ నిఫ్టీ లో కూడా వీక్నెస్ చూస్తున్నావు. మేబీ వాళ్ళు 10,500 లెవెల్ కనుక బ్రేక్ అవుతే డౌన్ సైడ్ ఎంతవరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? షార్ట్ టర్మ్ లో చూస్తే కనుక 10,500 కన్నా 10,400 చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది అనుకోవచ్చు. ఒకసారి మనం లాస్ట్ వీక్ చూస్తే కనుక 10,600 స్థాయి ఆ రెసిస్టెన్స్ లెవెల్ కెళ్ళి ఒక 1 week బ్యాక్ కన్సాలిడేషన్ అవడం చూసాము. కన్సాలిడేషన్ ట్రెండ్ లో చూస్తే కనుక హై లెవెల్ లో నిలబడింది, ఆ 10,600 బ్రేక్అవుట్ కాలేకపోయినాయి. బట్ ఓవరాల్ గా పాజిటివ్ గా క్లోజ్ అయ్యింది. బట్ కానీ ఇవాళ కనుక ఈ 10,600 ఇవాళ రేపటి కనుక బ్రేక్ అయ్యింటే కనుక బాగుండేది. బట్ అలా కాకుండా ఇవాళ మార్కెట్ చూస్తే కనుక స్లైట్ గా షార్ట్ టర్మ్ లో డౌన్ బోర్డ్ రివర్సల్ కనిపిస్తుంది. డేస్ లో దగ్గర కొంచెం ఓపెనింగ్ పాజిటివ్, తర్వాత 40-50 పాయింట్స్ మైనస్ లో ట్రేడ్ అవుతుంది కాబట్టి కొంచెం మళ్ళీ షార్ట్ టర్మ్ వీక్నెస్ లోకి వెళ్తుందన్న ఒక సందేహాన్ని కలిగిస్తుంది. బట్ ఓవరాల్ గా ఇది ఒక నార్మల్ మార్కెట్ కరెక్షన్ అనుకోవచ్చు. ఎందుకంటే 10,000 నుంచి 10,600 వరకు పెరిగిన తర్వాత ఒక కరెక్షన్ రాలేదు కాబట్టి ఆ మైనర్ కరెక్షన్ ఇప్పుడు వస్తుంది. ఈ కరెక్షన్ ని మనం 200 పాయింట్స్ వరకు, ఒక 2% వరకు, 10,400 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ లెవెల్లో గట్టి మద్దతు ఉంది కాబట్టి 10,400 దగ్గర ఈ 2-3 రోజుల్లో కన్సాలిడేషన్ అయ్యి బాగా స్ట్రాంగ్ గా క్లోజ్ అవ్వాలి. అలా కాకుండా 10,400 కింద కనుక క్లోజ్ అవుతే మార్కెట్ లో ఒక షార్ట్ టర్మ్ కరెక్షన్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే మార్కెట్ చూస్తే కనుక పోయిన వారం 20 డేస్ మూవింగ్ యావరేజ్ ని బ్రేక్అవుట్ చేసింది. 10,500 స్థాయి దగ్గర బ్రేక్ చేసింది కాబట్టి మళ్ళీ ఆ లెవెల్ కి తిరిగి రీట్రేస్ అవుతుంది. ఈ 2-3 రోజుల్లో 10,500 పైన కనుక మార్కెట్ సస్టైన్ అయిందంటే మార్కెట్ లో స్ట్రెంగ్త్ ఉన్నట్టు అనుకోవచ్చు. మార్కెట్ లో మళ్ళీ ఒక పాజిటివ్ ధోరణి కనిపించవచ్చు. ఓవరాల్ గా మనకి ఇవాళ రేపు క్రూషియల్. కొంచెం వీక్నెస్ గనక కంటిన్యూ అయితే షార్ట్ టర్మ్ లో కొంచెం కరెక్షన్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ మీద ఎలాంటి వ్యూ ఉంది? 25,608 దగ్గర ఉంది ఆల్మోస్ట్. ఇది కూడా 0.5% పైన, 0.6% మేర నష్టాల్లో కోట్ అవుతుంది. 168-170 పాయింట్స్ దాకా నష్టపోయింది. ఎస్పెషల్లీ పిఎస్సి బ్యాంక్ స్టాక్స్ లో బాగా సెల్ ఆఫ్ వస్తుంది. ఎక్కడ బ్యాంక్ నిఫ్టీ పాయింట్ బాగా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది? పిఎస్సీ బ్యాంక్ చూస్తే కనుక గత ఏడాది బట్టి ఒక ట్రేడింగ్ రేంజ్ లో ఉన్నాయి. మనకి లాస్ట్ 1 or 2 weeks గా చూస్తే కనుక ఎస్బీఐ లాంటి స్టాక్స్ ఒక లోయర్ రేట్ నుంచి రీబౌండ్ అయ్యి మళ్ళీ కొంచెం హై లెవెల్ నుంచి కరెక్షన్ కి ఒక రేంజ్ బౌండ్ మూవ్మెంట్ అనేది లాస్ట్ 1 year గా మనం చూస్తున్నాము. మనకి లాస్ట్ వీక్ చూస్తే కనుక 25,700 లెవెల్స్ ని బ్యాంక్ నిఫ్టీ బ్రేక్అవుట్ చేయలేకపోయింది. పైగా మళ్ళీ ఇప్పుడు 25,500 సపోర్ట్ లెవెల్ ఉంది కాబట్టి ఆ లెవెల్ ని మళ్ళీ రీటెస్ట్ చేస్తుంది. ఎలాగైతే మనకి బ్యాంక్ నిఫ్టీలో 10,400 సపోర్ట్ ఉందో ఆ లెవెల్ పై నిలబడాలో, అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తే కనుక 25,500 దగ్గర బహుశా రేపో ఎల్లుండో టెస్ట్ చేసే అవకాశం ఉంది. ఈ లెవెల్స్ పైన నిలబడాలి. సో ఈ 2 levels చాలా కీలకము. ఈ లెవెల్ కింద క్లోజ్ అవుతే మటుకు షార్ట్ టర్మ్ లో కరెక్షన్ సిగ్నల్ గా భావించవచ్చు. ఓకే, అండ్ కొంతమంది కాలర్స్ ఉన్నారు. తిరుపతి నుంచి రాజ్ కుమార్. హలో, అడగండి రాజ్ కుమార్. 180-170 ఇలా వెళ్తా ఉంది కదా, ఇప్పుడు మొన్న 200 దగ్గర కూడా అయింది. సో ఇట్ ఈస్ బెస్ట్ టు బై. ఒకసారి స్టాక్ రిపీట్ చేయండి రాజ్ కుమార్. హలో హలో, ఒకసారి స్టాక్ రిపీట్ చేయండి. ఏ స్టాక్ గురించి అడగాలనుకుంటున్నారు? టాటా మోటార్స్. ఓకే, టాటా మోటార్స్ మీరు తీసుకున్నారు, తీసుకుందాం అనుకుంటున్నారా?
లేదు సార్ ఆల్రెడీ నేను 260-240 లో సెల్ బై చేశాను. ఓకే, వెంట్ ఫర్ 180 ఆల్సో రీసెంట్లీ, వెంట్ ఫర్ 195-196 లైక్ దాట్. సో 190 కూడా ఇప్పుడు స్టాక్ ఉంది. ఇట్ ఇస్ బెస్ట్ టు బై ఆర్ నాట్? ఇట్స్ ఓన్లీ ఫర్ సెల్లింగ్ నౌ. ఓకే, 250 నుంచి కొంటూ వస్తున్నట్టు. నో, ఐ డోంట్ థింక్ సో అండి, బికాస్ ఇఫ్ యు సీ లాస్ట్ 10 ఏళ్లలో టాటా మోటార్స్ ఎప్పుడు కూడా దే హావ్ నెవర్ గివెన్ ఎ గుడ్ రిటర్న్ టు షేర్ హోల్డర్స్. నెంబర్ వన్, కంపెనీ పరంగా ఇట్ మే బి ఎ గుడ్ కంపెనీ బట్ నాట్ ఎ గుడ్ ఇన్వెస్ట్మెంట్. అండ్ వాళ్ళు జాగ్వర్ ల్యాండ్ రోవర్ పరంగా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అండ్ రీసెంట్లీ ఆ బ్రెగ్జిట్ పక్కన పెడితే మనకి ఈ లగ్జరీ కార్ సేల్స్ అనేది అక్రాస్ ద వరల్డ్ బాగా తగ్గుతున్నాయి. సో ఈ కారణం మూలాన ఐ థింక్ దే ఆర్ నాట్ ఏబుల్ టు మేక్ మనీ. అండ్ కమర్షియల్ వెహికల్స్ ఒకటి తప్పించి ఇండియాలో ప్యాసింజర్ కార్ వెహికల్ సేల్స్ అనేది ఇప్పుడిప్పుడే కొద్దిగా పాజిటివ్ కర్వ్లోకి వచ్చినట్టు మనకి వార్తలు వస్తున్నాయి. సో నా ఉద్దేశంలో అడిషనల్గా మాత్రం మీరు కొనద్దండి. మీరు 250-260 నుంచి డౌన్ టు 180 దాకా కొంటున్నా అన్నారు. ఇక్కడ నుంచి కింద కొన్న ఎక్కడన్నా ట్రేడింగ్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఒకసారి అమ్మండి. ఇది వన్ వే పెరిగే షేర్ మాత్రం కాదు. సో ఇంకా కూడా యావరేజ్ తగ్గించుకుంటే కాస్ట్ ఓవర్ ద నెక్స్ట్ 6 మంత్స్ to 8 మంత్స్, తర్వాత ఒకసారి మీ అట్లీస్ట్ రేట్ టు రేట్ వచ్చిన తర్వాత అమ్మేయచ్చు. ఓకే, ఇక మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. కొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ కూడా మనం తీసుకుందాం. కాకినాడ నుంచి సత్యనారాయణ ఉన్నారు. నమస్కారం, చెప్పండి. నమస్తే సార్, చెప్పండి. సోమవారం పంచమండి, చూస్తాను. థ్యాంక్ యూ, చెప్పండి. టీవీ అండ్ సుందరకుమార్ గారు అండి. నాకు ఏం కావాలంటే సేల్స్ కావాలండి. ఈవేళ వస్తుందండి, మంచి వస్తాయని ఎక్స్పెక్ట్ చేసి 60 రూపాయల నుంచి 70 రూపాయలకి వెళ్ళిందండి. ఎక్కువ టెన్స్ కొన్నానండి, అదేమో పడిపోతుందండి. స్టాక్ ఒకసారి చెప్పరా సత్యనారాయణ గారు. అపెక్స్ ఫ్రోజన్ ఫుడ్స్ ఏ ప్రైజ్ కొన్నారు అంటే నేను అసలు నుంచి కొంటూ ఉన్నాను సార్. నేను 500 నుంచి కంటిన్యూస్ యావరేజ్ చేస్తూ ఉన్నానండి. 340 లో కూడా కొన్నానండి. ఓకే, ఎలా ఉంటుంది అదేనా మీ డౌట్? ఎంతకాలం హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారు? మెయిన్ లాంగ్ టర్మ్ అండి, అంటే అది కంపెనీ మామూలు చేయండి, అందుకే మేము లాంగ్ టర్మ్ అండి. కాకపోతే ఇప్పుడు ఇవాళ రిజల్ట్స్ అండి, దాన్ని అమ్ము వస్తుంది అన్నట్టు చెక్కు కొన్నానండి. అది ఉండేదండి కాదండి, అందుకే ఈ రోజు రిజల్ట్స్ వచ్చినాయా ఎలా వచ్చినాయి దాని గురించి కావాలండి డీటెయిల్స్. ఓకే, సొంత ఊరి మీద అభిమానం ఉండొచ్చేమో కానీ, బట్ ఊరి నుంచి ఆపరేట్ చేస్తున్న కంపెనీ మీద మాత్రం అభిమానం ఉండడం కరెక్ట్ కాదేమో. అపెక్స్ ఫ్రోజన్ ఫుడ్స్ సొంత ఊరు కదా, బట్ 500 నుంచి కొంటూ వస్తున్నారు. ఇవాళ రిజల్ట్స్ ఉన్నాయి, రిజల్ట్స్ ప్లే చేద్దాం అన్న ప్లాన్ లో ఉన్నట్టున్నారు. ఇట్స్ ఆల్వేస్ డేంజరస్ అండి, వెరీ డేంజరస్. పొద్దున మనకి చూసాం అవంతి ఫీడ్స్ రిజల్ట్స్ వచ్చాయి. అవంతి ఫీడ్స్ వాళ్ళు చేసేది షింప్ ఫీడ్ కాబట్టి అది ఒక ఫ్లాగ్షిప్ కంపెనీలో ఆ సెక్టర్ కి మనం భావించవచ్చు. వాళ్ళు షింప్ ఎక్స్పోర్ట్స్ తక్కువ చేసినా గానీ చాలా తక్కువ కాంపోనెంట్ ఉంది, బట్ ఎపెక్స్ అనేవాళ్ళు కంప్లీట్లీ షింప్ ఎక్స్పోర్ట్ చేస్తారు. బట్ ఆ సెక్టర్ రీసెంట్లీ కొద్దిగా యూనో హెడ్విన్స్ అంటారా అంటే, మనకి కొన్ని ప్రాబ్లమాటిక్ జోన్స్ లో ఇరుక్కుందని, అది అంటే కొన్ని కొన్ని రకాల డ్యూటీస్, కొన్ని డిజీజెస్ కూడా వస్తాయి అటువంటి కంపెనీస్ కి. సో రకరకాల సీజనాలిటీ అండ్ రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. సో అవంతి ఫీడ్స్ పొద్దునే రిజల్ట్స్ అంత బాగాలేదు కాబట్టి, అండ్ మీరు 500 నుంచి కొంటున్నా అని చెప్పారు, ఐ థింక్ ఈ ఇండస్ట్రీకి కొద్దిగా సెల్లింగ్ బాగా హెవీగా అయిందండి లాస్ట్ ఫ్యూ మంత్స్ లో కూడా. ఇమీడియట్లీ రిజల్ట్స్ అయితే చూడలేదు నేను. ఒకవేళ ట్రేడింగ్ జంప్ ఏమైనా వస్తే నా ఉద్దేశంలో మాత్రం ఒకసారి బయటపడడమే బెటర్. ఎంత లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయినా క్వాంటిటీ ఎక్కువ ఉంటే మాత్రం కొద్దిగా ట్రేడ్ చేసి యావరేజ్ కాస్ట్ తగ్గించుకొని, బట్ ఇమీడియట్లీ దిస్ ఇస్ నాట్ ది ఇండస్ట్రీ టు ఇన్వెస్ట్. సో రిజల్ట్స్ ఇంకా వచ్చినట్టయితే లేవు అపెక్స్ ఫ్రోజన్ ఫుడ్ సంబంధించి. ఒకవేళ వస్తే మనం తెలుసుకుందాం. కొన్ని మెయిల్స్ కూడా చూద్దాం. ప్రభాకర్ రెడ్డి అడుగుతారు, ఇన్ఫీబీమ్ 57 రూపీస్ లో కొన్నారట, హోల్డ్ చేసుకోవచ్చా? ఇన్ఫీబీమ్ ఈ మధ్యకాలంలో బాగా పడిన విషయం అది తెలిసింది. ఈ స్టాక్ చూస్తే కనుక 250 రూపాయల నుంచి 30 రూపాయలు బిలోకి వచ్చి ఈ గత వారం రోజులుగా చూస్తే కనుక ఒక స్వల్ప రికవరీ అనేది మనం చూస్తున్నాం. ఇంచుమించు మీరు కొన్న రేట్లోనే ఉంది. నా ఉద్దేశం అయితే కొంచెం బాగా స్పెక్యులేటివ్ గా కనిపిస్తుంది, రిస్కీ స్టాక్ లాగా కనిపిస్తుంది. ఏమాత్రం చిన్న స్పట్ వచ్చినా కూడా నా ఉద్దేశము ఇన్ఫీబీమ్ ని మీరు ఎగ్జిట్ అయిపోవడం మంచిది. నాగేశ్వరరావు అడుగుతున్నారు, సన్ఫార్మా 600 రూపీస్ లో ఫ్యూచర్స్ లో
బై చేశారు, హోల్డ్ ఆర్ ఎగ్జిట్. సన్ ఫార్మా ఫ్యూచర్స్ ఆర్ 600. ఈ మధ్య కాలంలో చూస్తే కనుక సన్ ఫార్మాలో కూడా ఒక చిన్న రీబౌండ్ వస్తుంది, 550 రూపాయల నుంచి 600 రూపాయల వరకు పెరిగి ప్రస్తుతానికి 600 రూపాయల దగ్గర కన్సాలిడేషన్ అవుతుంది. హోల్డ్ చేయండి, ప్రస్తుతానికి కొంచెం పాజిటివ్ గా ఉంది కాబట్టి స్టాప్ లాస్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి 580 రూపాయల కింద స్టాప్ లాస్ తోటి హోల్డ్ చేయొచ్చు. ఓకే ప్రసాద్, మన కాల్ ఉన్నారు. హలో, అదే అండి ప్రసాద్ గారు. నమస్తే అండి, నమస్కారం, చెప్పండి. అది రీసెంట్లీ చాలా షార్ప్ గా కంటిన్యూస్లీ పడుతూ వస్తుందండి, కాబట్టి మనకి అందులో ఏంటి అనేది దాని ఎగ్జాక్ట్లీ రిజల్ట్స్ పక్కన పెడితే దేర్ ఇస్ సంథింగ్ విచ్ వీ డూ నాట్ నో అండి. సో సడన్లీ ఏదైనా కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ ఏమైనా సర్ఫేస్ అయితే మాత్రం కొద్దిగా దూరంగా ఉండడమే బెటర్. సో ప్రైస్ పరంగా చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ వెయిట్ చేసి దెర్ ఇస్ నో ఇష్యూస్ ప్రాబ్లీ కొద్దిగా స్లైట్లీ హైయర్ ప్రైస్ అయినా కానీ ఐ థింక్ ఈవెన్ డిసెంబర్ క్వార్టర్ దాకా కూడా వెయిట్ చేయడం తప్పలేదండి. రీసెంట్లీ మాత్రం చాలా షార్ప్ గా పడింది సంథింగ్, యా మనకి తెలీదు, సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్ విచ్ వీ డూ నాట్ నో, ఇట్స్ నాట్ ద రిజల్ట్స్. కాబట్టి స్టే అవే వెన్ ద స్వర్డ్ ఈస్ ఫాలింగ్, స్టే అవే. నాగేశ్వర్ అడుగుతున్నారు, టిల్ లిమిటెడ్ 470 షేర్స్ 495 లో కొన్నారు, హోల్డ్ చేసుకోవచ్చా? టిఏఎల్ చూస్తే కనుక బాగా కంటిన్యూస్ గా పడిన స్టాక్, ఈ మధ్య ర్యాలీలో కూడా చూస్తే కనుక టిల్ పెద్ద పాజిటివ్ గా రీబౌండ్ అవ్వలేదు, బాగా అండర్ పెర్ఫార్మ్ చేసిన స్టాక్. 680 రూపాయల నుంచి 280 రూపాయల వరకు పడిన ఈ స్టాక్ ఇంజనీరింగ్ సంబంధించిన స్టాక్ ఇవాళ కూడా ఒక 7% వరకు డిప్ రావడం అని చూస్తున్నాం. ఏదో కొంచెం ప్రస్తుతానికి మీ రేట్ రావాలన్నా కూడా సమయం పడుతుంది. ఓవరాల్ గా చూస్తే కనుక ఫైనాన్షియల్ కూడా చూస్తే కనుక పెద్ద గొప్పగా లేదు, తక్కువ ఈక్విటీ డెట్ కూడా కనిపిస్తుంది. ఒక ప్రస్తుతానికి హోల్డ్ చేయండి, ఏదో ఒక పాజిటివ్ న్యూస్ వస్తే తప్ప కనుక ఇమీడియట్ ర్యాలీ వచ్చే అవకాశం కనిపించట్లు. ఓకే, అనకాపల్లి నుంచి శ్రీనివాస్ మరి కాల్. హలో, అడగండి శ్రీనివాస్ గారు. నమస్తే సార్, నా పేరు శ్రీనివాస్ అండి. నేను పెర్సిస్టెంట్ ఒక 50 షేర్లు 252 లో తీసుకున్నానండి. హలో, చెప్పండి సార్, వినిపిస్తుంది? పెర్సిస్టెంట్ అండి, పెర్సిస్టెంట్ 252 లో ఒక 50, అలాగే సాగర్ సిమెంట్ 620 లో ఒక 50 తీసుకున్నానండి. 5 ఇయర్స్ లాంగ్ టర్మ్ హోల్డ్ చేద్దాం అనుకుంటున్నాను, బెటరా కాదా? పెర్సిస్టెంట్ అండ్ సాగర్, ప్రెసిస్టెంట్ మంచి ప్రైస్ లో తీసుకున్నారు, ఆల్మోస్ట్ డబుల్ అయిపోయింది, కాకపోతే పీక్ నుంచి కొద్దిగా పడింది, ఈ స్టాక్ కూడా హోల్డ్ చేసుకోవచ్చా? ఐ థింక్ ఈ రేట్ లో డెఫినెట్లీ హోల్డ్ చేయమనే చెప్తానండి. పర్సిస్టెంట్ అది ఒక కొద్దిగా ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్ ఉన్న ఐటీ సాఫ్ట్వేర్ కంపెనీ, ఎస్పెషలీ మిడ్ క్యాప్ రంగానికి చెందిన కంపెనీ. రీసెంట్లీ కొద్దిగా 1 or 2 quarters లో వాళ్ళు అంత ఆశాజనకంగా రిజల్ట్స్ పోస్ట్ చేయలేదు, మేనేజ్మెంట్ కామెంటరీ కూడా వచ్చింది దానికి, ఏ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయో వాళ్ళు కంప్లీట్లీ ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా చేశారు. మేనేజ్మెంట్ పరంగా ఇట్స్ ఎ గుడ్ కంపెనీ అండి, చాలా మంచి కంపెనీ. ప్లస్ వాళ్ళు రాబోయే రోజుల్లో మేబీ నెక్స్ట్ 2-3 ఇయర్స్ లో వాళ్ళు ఫస్ట్ స్మాక్ అంటే మనం సోషల్ మొబిలిటీ అనలిటిక్స్ అండ్ క్లౌడ్ కంప్యూటింగ్ లో ఫస్ట్ ముందంజ వేశారు. కొంచెం యూనో హెవీగా రిక్రూట్మెంట్స్ కానివ్వండి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ బెటర్. ఇట్స్ ఎ గుడ్ కంపెనీ, ఈ రేట్లు మాత్రం తప్పకుండా ఉంచమనే చెప్తానండి. సాగర్ సిమెంట్స్ 1200 నుంచి పడింది స్టాక్, ఎంత వేగంగా పెరిగింది అంతే వేగంగా పడుతుంది కూడా స్టాక్. బట్ ఇండియా సిమెంట్స్ కూడా చూస్తే మళ్ళీ 5% వీక్నెస్ ఉంది. సో మొత్తానికి సిమెంట్ ప్యాక్ ఇక్కడ ఒక పాజ్ తీసుకునే ఛాన్స్ ఉంది అన్నది ఇండస్ట్రీ ఫీల్. యా సీ, బేసికల్లీ సిమెంట్ ఈస్ ఎ కమాడిటీ అండి. కమాడిటీ బేస్డ్ షేర్స్ లో మనం ఎంత ఫాస్ట్ గా, మీరు ఇప్పుడు మెన్షన్ చేసినట్టు ఫాస్ట్ గా పెరిగింది అలాగే పడదండి. సీ, ఒక్కొక్కసారి కమాడిటీ సైకిల్స్ ఉంటాయి, ఏదైనా న్యూస్ బేస్డ్ యూనో అప్ మూవ్స్ ఉంటాయి. సో ఎక్కడైనా మనకి యూనో మాన్సూన్ సీజన్ అప్పుడు డౌన్ లో ఉంటాయి, తర్వాత కన్స్ట్రక్షన్ యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది. సో ఇది బాగా పడ్డ రేటు కాబట్టి ఇక్కడ నుంచి ట్రేడింగ్ బౌన్సెస్ ఏదైనా వస్తే మాత్రం కొద్ది కొద్దిగా మీరు బయటకు వెళ్ళండి. కమాడిటీ బేస్డ్ స్టాక్స్ లో మాత్రం ఎప్పుడైనా కానీ ఇమీడియట్లీ తొందరగా ప్రాఫిట్ బుక్ చేసి బయటికి రావడం మంచిది, లేదు స్వల్పంగా లాస్ అయినా ఇట్స్ బెటర్ టు బుక్ అవుట్ అండ్ కమ్ అవుట్. ఖమ్మం నుంచి జావేద్ మరకాలు. హలో, జావేద్ నమస్కారం సార్. నమస్కారం, చెప్పండి. నేను ముత్తూట్ ఫైనాన్స్ సైంటూ డేటామెటిక్స్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, అంటే ఎలా ఉంటుందో చెప్పగలరా? అంటే డేటామెటిక్స్ లో లాంగ్ టర్మ్ చేయాలనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఈ కంపెనీస్ మీరు చెప్పిన ముత్తూట్ ఫిన్, సైంటూ డేటామెటిక్స్ ఎంతకాలం హోల్డ్ చేయగలరు మీరు? ట్రేడింగ్ చేయాలనుకుంటున్నాను, డేటామెటిక్స్ అయితే 6 మంత్స్ హోల్డ్ చేశాను. ఓకే,
ప్యూర్లీ ట్రేడింగ్ పర్పస్? ముత్తూట్ ఫిన్ సైంట్ డేటామెటిక్స్ ముత్తూట్ లాస్ట్ వన్ ఇయర్ గా బాగా పెర్ఫామ్ చేసింది. ఈ మధ్య కరెక్షన్ లో కూడా చూస్తే కనుక కాస్త నిలకడగా కొంచెం స్ట్రెంగ్త్ కనిపిస్తుంది. సో ముత్తూట్ ఫైనాన్స్ ఓవరాల్ గా స్ట్రాంగ్ గానే కనిపిస్తుంది కాబట్టి మీరు ఒక చిన్న డిప్ లో షార్ట్ టర్మ్ కోసం మీరు బై చేయొచ్చు, హోల్డ్ చేయొచ్చు పొజిషన్ హోల్డింగ్ కి. అలాగే సైంట్ కూడా మనం చూస్తే కనుక లాస్ట్ వన్ ఇయర్ గా బాగా పెర్ఫామ్ చేసిన స్టాక్, ఈ మధ్య కాకపోతే 880 రూపాయల నుంచి 600 రూపాయల వరకు పడి ప్రస్తుతానికి 620 ఆ లెవెల్ లో కొంచెం కన్సాలిడేషన్ అయ్యి కొంచెం నిలకడగా కనిపిస్తుంది. ఓవరాల్ కూడా ఇది కూడా స్ట్రాంగ్ స్టాకే టెక్నికల్ గాను ఫండమెంటల్ గాను. సైంట్ కూడా ఏదైనా ఈ కరెక్షన్ లో కనుక ఒక చిన్న డిప్ వస్తే మీరు బై చేయొచ్చు. డేటామెటిక్స్ కూడా చూస్తే కనుక లాస్ట్ వన్ ఇయర్ గా ఇన్ఫాక్ట్ 2017 నుంచి చూస్తే కనుక ఒక కన్సాలిడేషన్ ఫేజ్ లో ఉంది, సైడ్ వేస్ రేంజ్ లో ఉంది. 160 రూపాయల నుంచి 100 రూపాయలకి పట్టడం, మళ్ళీ 100 రూపాయల నుంచి 160 రూపాయలకి పెరగడం చూసినాం. సో క్లోజర్ టు సపోర్ట్ లెవెల్ లో ఉంది కాబట్టి ఇంచుమించు 100-105 నుంచి పెద్దగా పడట్లేదు కాబట్టి ట్రేడింగ్ రేంజ్ షార్ట్ టర్మ్ కోసం 100 రూపీస్ దగ్గర మీరు డేటామెటిక్స్ బై చేయొచ్చు. కదిరి నుంచి రాజశేఖర్ మరొక అడగండి. రాజశేఖర్ సార్ చెప్పండి. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి సార్. ఫెడరల్ బ్యాంక్, కరూర్ వైశ్య బ్యాంకు, కర్ణాటక బ్యాంక్ ఈ రేట్లో తీసుకోవచ్చా సార్? ఓకే, మీరు ట్రేడింగ్ పర్పస్ గురించి అండి? లేదు సార్, లాంగ్ టర్మ్ సార్. ఫెడరల్ బ్యాంక్, కేవీబీ అండ్ కర్ణాటక బ్యాంక్. నో, కంప్లీట్లీ ఒక బ్యాంకింగ్ సెక్టర్ స్టాక్స్ లోడ్ చేసుకోవడం అంత మంచిది కాదండి. ఫైనాన్షియల్స్ లో ఉండాలంటే మేబీ ఒక బ్యాంకింగ్ స్టాక్, ఒక ఎన్బిఎఫ్సి, ఒక హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ ఇట్లా ఎంచుకుంటే బెటర్. బట్ ఆల్ త్రీ అంటే ప్రైజెస్ కొద్దిగా అట్రాక్టివ్ కనిపిస్తాయి లాస్ట్ వన్ ఇయర్ తో పోల్చుకుంటే. బట్ ఇన్ మై ఒపీనియన్ కర్ణాటక, కరూర్ వైశ్య, ఫెడరల్ బ్యాంక్ ఇవన్నీ కూడా స్మాలర్ బ్యాంక్స్ అండ్ బ్యాంక్స్ మొత్తం లోడ్ చేసుకోవడం అంత మంచిది కాదు. అమంగ్ దీస్ త్రీ ప్రాబ్లీ ఫెడరల్ బ్యాంక్ లో వాల్యూమ్స్ అవి బాగానే ఉంటాయి కాబట్టి మీరు కొనండి. కానీ ఎక్కడైనా కానీ మీకు ఒక 5-12% జెమ్స్ వచ్చినప్పుడు ఒకసారి డెఫినెట్లీ అమ్మండి. ఇది వన్ వే పెరిగే స్టాక్స్ మాత్రం కాదు. రవి గోపాల్ అడుగుతారు, క్యూపిడ్ అండ్ టాటా ఎలక్సీ కరెంట్ లెవెల్స్ లో లాంగ్ టర్మ్ గురించి పిక్ చేసుకోవచ్చా? క్యూపిడ్ అండ్ టాటా ఎలక్సీ, టాటా ఎలక్సీ కూడా కొద్దిగా రిజల్ట్ వీక్ గా వచ్చిన తర్వాత అప్పటి నుంచి బాగా పడుతుంది స్టాక్ కూడా. అంటే అది పెరగడం కూడా అట్లాగే పెరిగిందండి, చాలా స్ట్రాంగ్ గా పెరిగిన స్టాక్ కాబట్టి డెఫినెట్లీ దేర్ ఇస్ ఎ ప్రాఫిట్ బుకింగ్. అంటే అందులో అంత నెగిటివ్ న్యూస్ అంటూ ఏం లేదు. అండ్ రీసెంట్లీ మనకి డాలర్ రూపీ కూడా ఆల్మోస్ట్ 74-75 మధ్యలోకి వెళ్ళి కొద్దిగా రియాక్ట్ అయింది కాబట్టి ఇట్స్ ఎ గుడ్ కంపెనీ అండి. టాటా గ్రూప్ లో మనకి టీసీఎస్ తర్వాత టాటా ఎలక్సీ ఇస్ ద అదర్ సాఫ్ట్వేర్ కంపెనీ విచ్ ఇస్ లిస్టెడ్. అండ్ ఇంకోటి ఏంటంటే టాటా ఎలక్సీ వాళ్ళు చేసే చాలా ఎక్స్క్లూజివ్ నీష్ కైండ్ ఆఫ్ సాఫ్ట్వేర్ కాబట్టి నా ఉద్దేశంలో ఇక్కడ లాంగ్ టర్మ్ కి పిక్ చేసుకోవచ్చా? ఫస్ట్ ప్రైస్ పాయింట్ లో ఈ 1000 రూపీస్ రేంజ్ లో డెఫినెట్లీ కొనండి. ఇక్కడ నుంచి దేర్ క్యాన్ బి 10-15% కరెక్షన్ కాబట్టి ఇంకో 2 ప్రైస్ పాయింట్స్ కి కొంచెం బఫర్ మనీ పెట్టుకుంటే బెటర్. అండ్ క్యూపిడ్, క్యూపిడ్ ఐ థింక్ హాస్ లాస్ట్ అవుట్ ఇన్ ద గేమ్ అండి. లాస్ట్ 2 ఇయర్స్ లో కూడా వాళ్ళు బేసికలీ దే మేక్ కాంట్రసెప్టివ్స్, బోత్ మేల్ అండ్ ఫీమేల్ కాంట్రసెప్టివ్స్. అండ్ వాళ్ళకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి పెద్ద టెండర్స్ వచ్చినా గానీ ఐ థింక్ నౌ కాంపిటీషన్ ఈస్ డెఫినెట్లీ గ్రోయింగ్ ఇన్ దట్ అండి. అంటే ఈ ఫార్మసూటికల్ కంపెనీస్ లైక్ మ్యాన్కైండ్ ఇటువంటి వాళ్ళు చాలా మంది వచ్చేసారు, పెద్ద పెద్ద వాళ్ళు. గతంలో టీటీకే వాళ్ళు ఉన్నారు యూనో. సో నా ఉద్దేశంలో దో ఇట్స్ ఎ గుడ్ కంపెనీ, షుడ్ బి బైట్ రైట్ నౌ. ఒకవేళ కొన్నా కానీ స్ట్రిక్ట్ గా మీరు ఒక స్టాప్ లాస్ పెట్టుకోండి, ఎందుకంటే ఇది కూడా మనకి ఒక 10-12% జెమ్స్ మధ్య మధ్యలో ఇస్తుంటుంది, ఐదర్ న్యూస్ బేస్డ్ ఆర్ సమ్ రిజల్ట్స్ వచ్చినప్పుడు. అటువంటిప్పుడు ప్రాఫిట్ మాత్రం బుక్ చేయండి. సో ఇంకా మరి చాలా మెయిల్స్ ఉన్నాయి, బట్ సమయం కూడా మించిపోతుంది. ఇది కార్యక్రమాన్ని ఇక్కడ వైండ్ అప్ చేద్దాం. స్టే విత్ అస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.